హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి జొన్న అంబలి కోసం అని చెప్పి నేనైతే జొన్న పిండిని నానబెడుతున్నాను ఒక చిన్న టీ గ్లాస్ మట్టుకు. ఇది తెల్లవారి జొన్న అంబలి కాద్దామని చెప్పి మా ఆయన అయితే రోజుకు ఒక గ్లాస్ జొన్న అంబలి తాగుదాం, జొన్న అంబలి కాయమ్మా అని చెప్పేసి అయితే అన్నాడు. సో సరే అని చెప్పి మొన్న బయటకు వెళ్ళినప్పుడు అయితే జొన్న పిండి తీసుకొచ్చుకున్నాను. ప్రిపేర్ చేద్దామని నేను ముందు రోజు నైటే నానబెడుతున్నానండి. దీని ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి, యూట్యూబ్లో సెర్చ్ చేసిన. సో రెండు మూడు విధానాలు ఉన్నాయి, నేనైతే ఒక్క విధానం అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్క విధానం ఏమో నైట్ ఈ విధంగా పిండిని నానబెట్టుకొని పులియబెట్టుకోవడం, ఇంకో విధం ఏమో నైటే ప్రిపేర్ చేసి నైట్ అంతా ఉంచి పులిసిన తర్వాత తెల్లవారి చేయడం. ఇంకొక విధానం ఏంటి అంటే దాంట్లో మజ్జిగ కూడా కలుపుతున్నారండి. సో నేను ఇవన్నీ అయితే చూడలేదు, మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, కన్వీనియంట్గా చేసే విధంగా ఉండాలని చెప్పేసి అయితే నేను ఈ ప్రాసెస్ అయితే చూస్ చేసుకున్నానమాట. ఇది మార్నింగ్ అండి, మంచిగా పులిసింది ఈ పిండి అయితే నైట్ నానబెట్టిన కదా. ఇంకా అంబలి కోసం అయితే నీళ్లు తీసుకున్నాను, ఒక రెండు చెంబుల నీళ్లు తీసి వేడైన తర్వాత దాంట్లో ఉప్పు వేసి నేను నైట్ కలిపి పెట్టుకున్న ఈ జొన్న పిండిని అయితే దీంట్లో పోసేసానండి. ఈ జొన్న పిండిని నీళ్ళల్లో పోసిన తర్వాత ఇక్కడే ఉండి దాన్ని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ని టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ మరిగించాలి. ఎంత ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకొని దించేసుకోవాలి. ఇంకా నాకు జొన్న అంబలి కంప్లీట్గా అయిందండి. దించేసి కొంచెం పక్కన పెట్టేసిన చల్లగా కావడానికి. ఇక్కడ వచ్చేసి ముందు రోజు అన్నం అయితే ఉన్నదండి, మిగిలిపోయింది. దాన్ని అయితే తాలింపు వేద్దామని ఇక్కడ కడాయి పెట్టిన. ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర వేసి పల్లీలు కూడా అదే నూనెలో వేసేసాను. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి మంచిగా వేయించుతున్నాను. ఈరోజు అయితే ఈ అన్నం తాలింపు అయితే కొంచెం వెరైటీగానే వేసినానండి. ఎప్పటిలాగా కాకుండా కొంచెం వేరేలాగా చేశాను. పచ్చిమిర్చి వేసాను కదా, ఇంకా దీంట్లో కొంచెం పైనుండి కారం కూడా వేసాను అన్నమాట. సో కారం అన్నం లాగా, మసాలా రైస్ లాగా, లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలో పసుపు వేసి ఇంకా కలిపి పెట్టుకున్న అన్నం అయితే వేసేసి దాని మీద కారం, ఉప్పు ఇవన్నీ వేసేసినాను. ఈ మసాలా అంతా కూడా అన్నంకి వట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద అట్లనే ఉంచేసి దించేటప్పుడు కొంచెం లెమన్ వెండి, పైనుండి ధనియాల పొడి వేసి దించేసిన. ఇష్టం ఉంటే తాలింపులో ఒక 2 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం కారం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని గరం మసాలా కూడా పైనుంచి వేసుకోవచ్చు. అంటే కొంచెం ఎగ్ ఫ్రై రైస్ లాగానే కానీ కారం రైస్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, అట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే మా వారు పూజ చేసుకుంటూ ఉన్నారన్నమాట. పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చూపించాను. నేనైతే అప్పటికి ఇంకా స్నానం ఏది చేయలేదు. అంబలి కొంచెం చల్లగైన తర్వాత గ్లాస్లో పోసుకున్నాను. నేను అంబలి చిన్నప్పుడు ఎప్పుడో తాగినానండి, మళ్ళీ ఇప్పుడే తాగడం. ఇంకా మా వారైతే తినేసి వెళ్ళిపోయిండు అనమాట. తాలింపు రైస్ బాబు కోసం అయితే టిఫిన్ కొనుకొచ్చి ఇచ్చిండు అనమాట. వాడికి కొంచెం బాగాలేదు కదండి, అందుకోసమే నైట్ అంతా కూడా పెదవి బాగా ఉబ్బింది, కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. సిరప్ వేసి పడుకోబెట్టిన, మధ్యలో మళ్ళీ ఒకసారి లేపి అప్పటికే 11 అట్లా అవుతుందండి. తాలింపు రైస్ కొంచెం ఉంటే నేను కూడా తినేసిన. సో అంబలి విషయంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీతో చెప్తానండి. సో మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలన్నమాట, అక్క అవుతుంది అనుకుంటా మా అమ్మమ్మకి. సో ఒకప్పుడు ఏంది అంటే ఊర్లల్లో, ఇప్పటికీ కూడా ఊర్లల్లో కొంచెం పొయ్యిలల్లో పొయ్యి మీద వండుకునే వాళ్ళు ఉన్నారండి. మా అమ్మమ్మ బతికున్నన్ని రోజులు కూడా పొయ్యి మీదనే వంట చేసుకునేది. 2 ఇయర్స్ అవుతుంది తను లేదు. సో అప్పుడైతే పొయ్యి మీదనే వండేది కదా. సో ఇంకా అంబలి పొయ్యి మీద మంచిగా కాసి పక్కన పెట్టేసి ఉంచిందన్నమాట. ఇంకా పొయ్యిలు బయట ఉంటే ఆ వంట గిన్నెలు అవన్నీ కూడా బయటనే ఉండేవి. అయితే ఆ అంబలిలో బల్లి పడిందండి. బల్లి పడితే ఆ బల్లి పడిన అంబలిని
ఆమె తాగిందనమాట. తాగిన తర్వాత చనిపోయింది, బల్లి వాడిన అంబలు తాగినందుకే చనిపోయింది అని చెప్పేసి ఇంకా అన్నారు. పల్లి వాడిన అంబలు తాగినాకనే చనిపోయిందండి, ఇంకా అదే పేరు పోయింది అన్నట్టు. అంబలు తాగిన తర్వాతనే చనిపోయింది అని చెప్పేసి ఇంకా అప్పటి నుండి అయితే మేము అంబలు తాగడమే మానేసినాం. అంబలు అంటేనే విరక్తి, వామిటింగ్ అనేది మాకు అట్లాంటి ఒపీనియన్ ఉండేది. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబల్ మీద అసలు మనసే లేకుండా పోయింది. అంతకు ముందు దాకా కూడా ఎండాకాలం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మంచిగా అమ్మమ్మ అంబలు చేసేది, గంజుల గంజులు చేసి మంచిగా అందరికి పోసేది అన్నట్టు. పొద్దున్న దాకా ఉండేది అంబలి, బాగా తాగేవాళ్ళము. ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత అయితే మేము ఇంకా అంబలు తాగుడే మానేసినాము ప్రతి ఒక్కరు. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. ఇంకా మా ఆయన కోసం అంబలు కాసినానమాట. సో నేను తాగిన తర్వాత నాకు ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చింది, మా అమ్మకు కూడా చెప్పిన అనమాట. అప్పుడు ఇట్లా మనం ఆ ఇన్సిడెంట్ తర్వాతనే తాగడం మానేసినాం, ఈరోజు అంబలు చేసిన అని చెప్పేసి అయితే మా అమ్మకి చెప్పిన అనమాట. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా బల్లులు అంటే భయం పట్టుకున్నది కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాతనేనండి. అప్పటిదాకా కూడా బల్లు అంటే నార్మల్గా కింద వాగుతుంది, గోడల మీద వాగుతుంది అని చెప్పేసి అనుకునేది చిన్నప్పుడు కదా. సో బల్లి పడితే అంత చనిపోయే అంత ఇది ఉంటుందా అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ తర్వాతనే బల్లి అంటే కూడా భయం పట్టుకున్నది. సో ఇక్కడ వచ్చేసి బెండకాయలు కట్ చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై చేద్దామని ముందే కడిగి ఈ జాలిలో వేసి పెట్టుకున్నాను వాటర్ అడిచేదాకా. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి పెట్టిన, బట్టలు వేసిన, ఆల్రెడీ రైస్ కూడా వండేసినానండి. అన్నం అయింది, కొంచెం అడుగు కూడా అంటుకున్నది. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు అయితే బాగా రోజుల తర్వాత తీసిన ఈ కడాయి, ఎందుకంటే ఇప్పుడు వండడానికి కడాయిలన్నీ బయట ఉన్నాయి. నైటు గిన్నెలన్నీ కూడా ఏం దోమలేదు, బౌల స్టాండ్ లేచి బయట పెట్టేసిన తోమడానికి మధ్యాహ్నం తోమదామని. తాలింపులో అయితే నేను ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి వేసేసిన. పెద్ద ఇదిగా ఏం చేయనండి. బెండకాయ ఫ్రై అనేది నాకు ఎప్పుడు చేసినా ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఈరోజు అయితే బాగానే కుదిరింది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా ఫ్రై చేశానన్నమాట. ఇక్కడ నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటే బాబుతోటి మాట్లాడుకుంటూ ఇటైతే నా పని నేను చేసుకుంటాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసిన. యాక్చువల్గా అయితే ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తానండి బెండకాయలు, కానీ ఇవి మంచిగానే ఉన్నాయి, లేతగా ఉన్నాయి, అందుకే డైరెక్ట్ వేసేసిన. అవి ఫ్రై అవ్వడం కూడా మంచిగా తొందర ఫ్రై అయినాయి. ఒక 5-10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిపైన సాల్ట్ కూడా వేసేసిన. ఇక్కడ వచ్చేసి నిన్న ప్రిపేర్ చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్. బాబు అయితే బుంగమూతి పెట్టుకున్నాడు, అలిగిండు, మమ్మీ మొబైల్ ఇస్తలేవు అది ఇది అని చెప్పి. అందుకోసమని వాడిని మరిపియడానికి ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే బయటికి తీసి ఇక్కడ పుల్లలు గుచ్చి అయితే వానికి ఇస్తామని చెప్పేసి ఇక్కడ పెట్టిన. 2 మ్యాంగోలు అయితే సరిపోతుందండి, మంచి 6 ఐస్ క్రీమ్ల దాకా అయితే. బయట కొనేటి వాటికంటే కూడా ఇవి సేమ్, అది వాటికి వీటికి ఏ మాత్రం తేడా లేదు, చాలా టేస్ట్ ఉంది మంచిగా. ఇగో ఇక్కడ కూర్చున్నాడు అలిగి, ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు, అయినా కూడా బుంగమూతి పెట్టిండు. వీడియో కోసం నోట్లో పెట్టుకొని బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు. నేను తర్వాత ఇస్తా నాన్న, ప్లీజ్ నాన్న ఫోన్ తర్వాత ఇస్తా, చూడద్దు ఓకే అని చెప్పిన తర్వాత సరే మమ్మీ అని చెప్పి ఇక్కడైతే తింటున్నానమాట. చెరొక ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. నేను కూడా చిన్నపిల్లలు లెక్కనేనండి, ఐస్ క్రీమ్లన్నా చాక్లెట్లన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఆ చెరొక ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈలోపు కూర కూడా అయిపోయింది, పైన కొంచెం కారపొడి చల్లిన, 10 నిమిషాలు ఫ్రై చేసి పైనుండి కొత్తిమీర వేసేసి అయితే దించేసిన. ఇక్కడ గిన్నెలు కూడా తోమేసి ఇక్కడ పెట్టేసినానండి, అది బరువుగా ఉంటుంది, నేను తీయను. హలో అండి, గిన్నెలు అయితే తోమేసిన, బాబు కొంచెం తినిపించి నేను కూడా తిన్నాను. ఇంకా బట్టలు అయినాయి, వాటిని అయితే ఇప్పుడు ఆరేస్తాను. ఇదిగోండి బట్టలు కూడా అయినాయి, ఇప్పటికి 10 నిమిషాలు అవుతుంది అనుకుంటా బట్టలు అయ్యి. వీటిని అయితే బయట ఆరేస్తా, ఆరేసిన గంట వరకే మంచిగా ఆరిపోతున్నాయి, ఇవి డ్రై అవుతున్నాయి కదా, సో అట్లా తొందరనే ఆరిపోతున్నాయి. మధ్యాహ్నం మా వారు వచ్చి తినేసి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ నేను గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి, ఒక 2 ప్లేట్లు అలా ఉండే. మళ్ళీ ఈవినింగ్ అయితే బాబు కోసం అని మ్యాగీ చేశాను, దానికి సంబంధించిన గిన్నెలు. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ ఇంకా బాబుకు స్నానం చేయించి అన్నం తినిపించి
వాడిని పడుకోబెట్టి ఇప్పుడైతే నేను కూడా తినేసి గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి క్లీన్ చేయకపోతే నాకు మార్నింగ్కి బాగా అయిపోతాయి అండి గిన్నెలు. ఇంకా కొంచెం ఓపికన్నప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను. తోమడం అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసిన, ఇంకా దాని వైపర్తో అయితే ఆ వాటర్ అంతా కూడా నెట్టేస్తున్నాను. సో ఇది ఈరోజుటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.